ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 4వ తేదీన జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు తెలియజేశారు. అక్టోబర్ 4వ తేదీన ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ అప్రెంటిస్ మేళా కార్యక్రమం నందు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అప్రెంటిస్ మేళా కార్యక్రమంలో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తారని తెలియజేశారు. ఆ విధమైన ప్రోగ్రామ్ లో మనకి రాష్ట్రంలో వచ్చేసి 13 కాలేజీని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన జిల్లాలో గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ ఒంగోలుని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మేము ఒక విస్తృతమైన ప్రోగ్రామ్ ఆ రోజు జరుపుతున్నాము. ఆ రోజు అన్ని ఎస్టాబ్లిష్మెంట్లు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పరిశ్రమవేత్తలందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని అప్రెంటిస్ సౌకర్యం కల్పించమని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. సుమారుగా 30 నుంచి 40 మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఐటీ పాస్ చేసి జిల్లాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులను, అదేవిధంగా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా మేము ఈ పోర్టల్ ఒకటి ఉంది, ఆ అప్రెంటిస్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో వాళ్ళందరినీ కూడా మేమందరం యాడ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పించాము. ఈ ప్రోగ్రామ్ అంతా మేము 4వ తారీఖున విద్యార్థులకు, కంపెనీ పారిశ్రామికవేత్తలకు మధ్య వార్తలాగా ఉండి వీళ్ళకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తూ, అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఆ కంపెనీ ద్వారా కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక మా యొక్క హెడ్ ఆఫీసు విజయవాడ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఉత్తర్వుల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్నాం. థ్యాంక్ యూ.